ప్రశ్నించే గొంతులను చంపుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళనైతే అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా చంపుతున్నారు సొంత కుటుంబంలో సొంత బాబా తండ్రి తర్వాత తండ్రి వివేకానందరెడ్డి గారిని చంపేశారు ఇప్పుడు నీ సొంత పార్టీ ఎంపీ ఎంపీని లేపేయాలని చూశారు మొన్నటికి మొన్న నీ ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేశాడు నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు నువ్వు ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి లేనటువంటి దౌర్జన్యాలను చేస్తున్నారు ఈ రాష్ట్రానికే వైసీపీ పాలన పరిపాలన ఒక ప్రమాదకరంగా తయారైంది అనేకమైనటువంటి రుజువులు సాక్ష్యాలు ఈ మూడు సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంఘటనలు మమ్మల్నే లేపేయాలని చూశారు మాచర్లో నడి రోడ్డు మీద ఇప్పటికీ పల్నాళ్ళలో ఎన్ని హత్యలు జరిగినాయి ప్రొద్దుటూరులో పట్నం సుబ్బయ్య గాడి నుంచి జమలయ్య గాడి నుంచి పెట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులను చంపేశారు ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల్ని వాళ్ళ కింద ఎమ్మెల్సీల కింద డ్రైవర్ని ఎమ్మెల్యేల కింద డ్రైవర్ని ఎమ్మెల్యేల కింద అనుచరులని ప్రశ్నించాడని ఎవడన్నా ఉంటే వాళ్ళని వీళ్ళ అవినీతి కట్టు వస్తున్నాడని వాళ్ళని వాళ్ళే చంపేసే పరిస్థితి వచ్చింది దీని మీద రఘురామ కృష్ణం గారి మీద భీమవరం పర్యటనలో హత్యా ప్రయత్నం జరిగిందా లేదా దీని నిదానం నిగ్గు తేల్చాలి ఇది కేంద్రం కూడా ఆలోచన చేయాలి ఎందుకు ఆయన పర్యటన అడ్డుకున్నారు అడ్డుకుంటే అడ్డుకున్నారు అది వాళ్ళ అంతర్గత వాళ్ళ సొంత పార్టీ వ్యవహారం దానికి ఎవరికి మాకెవరికి అభ్యంతరం లేదు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కనుక ఆయన గనక ప్రయాణం చేసునుంటే బ్యాగంపేటలో లింగంపల్లిలో ఎక్కిన వ్యక్తి బ్యాగంపేటలో దిగిపోతే సత్తనపల్లిలో ఆయన్ని భోగిని తగలబెడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రచించిందా లేదా అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పేది వాస్తవం కాదని మళ్ళా మీ పేటిఎం గారితో మాట్లాడిచ్చే కన్నా ఎంక్వైరీ ఏంటి ఒక స్టేజ్ మీదకి ఆయనకి ప్రోటోకాల్ లేదు స్థానిక ఎంపీకి పిలిచే పరిస్థితి లేదు ఏ విధంగా వస్తున్నాడని అన్ని చోట్ల పోలీసులను పెట్టి ఇంకా ఏమన్నా ట్రైన్ దిగి కారులో వస్తున్నాడని ఇవాళ రౌడీల్లాగా సిబిసిఐడి పోలీసులే చుట్టూతా బేగంపేట ఎయిర్పోర్ట్ బేగంపేట రైల్వే స్టేషను చుట్టూతా మూకి మళ్ళా ఆయన పది మంది అడ్వకేట్లతో సెక్యూరిటీ సిబ్బందితో ఉండబట్టి అతన్ని తప్పించుకోగలిగాడు బేగంపేటలో ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టుంటే ట్రైన్లో వచ్చుంటే చంపాలని చూశారు కారుల్లో వచ్చుంటే అరెస్ట్ చేయాలని చూశారు మళ్ళీ లాగా ఏదో విధంగా ఆయన మీద దాడులు చేస్తారని చూశారు మళ్ళా గతంలో గొడ్డలిపోటుని గుండెపోటుకి ఎలా మార్చారో రఘురామకృష్ణరాజుని అదే గుండెపోటు అని చెప్పి చెప్పిన ఆశ్చర్యపరి లేదు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి సొంత పార్టీ ఎంపీ మీదే ఈ విధంగా చేస్తూ ఉంటే సామాన్యులకి భద్రత ఏది ఒక ఎంపీనే చంపాలని ప్రభుత్వమే ప్లాన్ చేస్తే సామాన్యులకి రక్షణేది ఇంక ఇతర పార్టీలకి రక్షణ ఏది ఇది వాస్తవా కాదా జగన్ రెడ్డి నువ్వు మాట్లాడు నువ్వు నోరు విప్పు వాస్తవం కాదంటే నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి లేదు సిబిఐకి ఎంక్వైరీ నిజాలు నిగ్గు తెలుస్తాయి నిన్న సత్తెనపల్లిలో ఎక్కడున్నారు వాళ్ళ సీసీ ఫుటేజ్లు రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్లు సత్తెనపల్లిలో మెయిన్ కూడల్లో ఫుటేజ్లు అన్నిటిని బయట తీయండి మేము చెప్పేది వాస్తవమా కాదనేది బయటపడతాయి సొంత పార్టీ ఎంపీని హత్య చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళకి ప్రజల ప్రాణాలు లెక్క కాదు ఇతరుల ప్రాణాలు లెక్క కాదు సొంత కుటుంబంలో బాబాయ్నే హత్య చేసి హత్య హంతగుళ్ళ పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డికి మిగతా పార్టీ మిగతా పౌళ్ళ ప్రాణాలు విలువలేనటువంటివి కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో గమనించమని కోరుతా ఉన్నాం నూటికి నూరు శాతం ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ప్రోగ్రాంకి ఆయన వస్తా ఉంటే ఒక ఎంపీని పోలీసుల అండతో పోలీసుల పద్మవ్యూహంలో ఆయన్ని చంపాలని చూస్తారు చంపాలని పథకం రచించారనంటే ఇది దేశద్రోహం కాకుండా ఏం ద్రోహం అవుతుందండి ఇలాంటి చట్ ఇలాంటి కేసు నమోదు చేసి సీబీఐ ఎంక్వైరీ చేయాలి మేము ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బహిరంగ పరిచినటువంటి అంశాలన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది దేశద్రోహమా లేకపోతే ఏంటి అనేది వాళ్ళు పెడతారు కేసులు ఎన్ఐఏ కానీ ఇప్పుడు ఈయనకి చిన్న కత్తి జరిగితేనే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించుకున్నాడు రాష్ట్ర పోలీసులతో నమ్మకం లేదని మరి ఇంత పెద్ద ఎంపీని చం హత్య చేయాలని వంద మంది రౌడీల్ని భోగిని తగలబెడటానికి ప్లాన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇది దేశద్రోహం కింద రాదా కాబట్టి ఖచ్చితంగా దేశ ద్రోహం కింద వస్తుంది అది కూడా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నువ్వు కిషన్ రెడ్డి గారిని ఎందుకు తెప్పించావు ఎందుకు నువ్వు ఆయనకి ఫోన్ చేశావు ఆ ట్రైన్లో ప్రయాణం చేయొద్దని ఎందుకు చెప్పారు ఆయన ఎందుకు ప్రోగ్రాం మార్చుకోవాల్సి వచ్చింది ఆయన పక్క భోగిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు భోగిని తగలబెడితే ఆ ఆ చుట్టుకో ఇది కిషన్ రెడ్డి గారి కూడా తగిలితే పెద్ద అంశం వద్దని ఆయన తప్పించారు ఏదో దేవుడు దయవల్ల దేవుడు ఆశీస్సులతో ఆయనకి ఆ సమాచారం రాగబట్టి ఆగిపోయాడు కానీ లేకపోతే ఇవాళకి రఘురామకృష్ణరాజు గారు లేకుండా రెండో రోజు మూడో రోజు ఉండేది కాబట్టి ఇది ఖచ్చితంగా దేశద్రోహమే దీని మీద పూర్తి కేంద్ర సంస్థల దర్యాప్తులో ఎన్ఐఏ కానీ సిబిఐతో కానీ విచారణ జరగాలి ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు విధ్వంసానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదలుపెట్టాడు అమరావతి నుంచి ప్రజావేదిక నుంచి ఇవాళ రాష్ట్రంలోని అనేక మంది మీద దాడులు ప్రశ్నించిన దళితుడు మాస్క్ లేదని ప్రశ్నించిన దళితుడు సుధాకర్ మీద చంపేశారు గుంటూరులో మందుల షాప్కి వెళ్తున్న ముస్లిం యువకుని చంపేశారు నంద్యాలలో సలాం అనే ముస్లింని వేధించి వేధించి కుటుంబం మొత్తం పట్టాల కింద తలకాయ పెట్టేది చేసుకున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆరు వందల మందిని పైన నాయకుల మీద కార్యకర్తలని చంపేశారు స్వయానా నా మీదే మాచరలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేత హత్యా ప్రయత్నం జరిగింది మీడియా మొత్తం చూసింది ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద రాజకీయ పార్టీల నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి నిత్యం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక విధ్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం వాళ్ళ నానా ముఖ్యమంత్రి గారు పరిటాల రవిని ఏ విధంగా చంపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంపాడు పరిటాల రవి కాబట్టి వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది అది బ్లడ్లోనే ఉంది అధికారం వచ్చినాక పోలీసుల్ని సొంత సైన్యంగా ఏర్పాటు చేసుకొని చాలామంది పోలీస్ అధికారుల్ని ఈ చట్ట ఉల్లంఘన పనులకి ఉపయోగిస్తా ఉన్నారు సిబిఐ మీద డైరెక్ట్గా చెప్పారు రెడ్డి గారి కేసులో మీరు కనుక ఊరు విడిచి వెళ్ళకపోతే బాంబులేసి చంపుతామని మేము అప్పుడే వాళ్ళని అలర్ట్ చేశాం అయ్యా మీరు చేస్తున్నది మీరు సిబిఐ వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి ఎగ్జామ్షన్ ఏమి లేదు ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో ఉన్నాం మీ మీద కూడా బాంబులేసి బెదిరించారు జరిగినా జరుగుద్ది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఢిల్లీలో ఉన్న సిబిఐని కూడా ఎలెక్ట్ చేశాం వీళ్ళకి సీబీఐ అయినా ఎవరైనా వాళ్ళకి దారి కట్టొస్తే సొంత తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డిని లేపేసిన వాళ్ళు సొంత ఎంపీనే చంపాలని రఘురామకృష్ణరావుని చూసిన వాళ్ళు వీళ్ళకి ఎవరూ లెక్క కాదు ఖచ్చితంగా సిబిఐనా ఎఫ్బి ఎవరైనా వాళ్ళ దారి కడ్డొస్తే ఖచ్చితంగా సఫా చేయటమే తాడేపల్లికి తెలిసినటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి రాజకీయం